గజపతి బ్లాక్ లో మీరు ఒకసారి చూసినప్పుడు అక్కడంతా కూడా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టారు వీళ్ళకి ఎక్కడ చూసినా సముద్రం వ్యూ కనపడాలి లగ్జరీ మాత్రం ఉన్న ప్యాలెస్ ల కంటే కూడా అదిరిపోయే లగ్జరీ కనపడాలి ఇక్కడికి వచ్చారు ఇది కళింగ బ్లాక్ కళింగ బ్లాక్ లో మీరు చూస్తే 300 మందికి కాన్ఫరెన్స్ పెట్టారు రాజులు కూడా ఇలాంటి ఆఫీస్ కట్టుకుంటారని నేను అనుకోను లేవు అప్పుడు నేను తెలివితేటలే వాళ్ళకు ఆ రూమ్ చూస్తా ఉంటే ఆ కారిడార్ వైట్ హౌస్ లో కూడా లేదనుకుంటాను రాష్ట్రపతి భవన్ కూడా లేదు అక్కడ కూడా చిన్న కారిడారే మేము ఎప్పుడు పోతా ఉంటాం అక్కడికి బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేశారు కానీ చాలా చిన్న కారిడార్ అది అక్కడి నుంచి వాళ్ళ పిఎల్ గట్ల రూములు కానీ 300 సీటర్లతో కాన్ఫరెన్స్ హాల్ కానీ దాని పక్కన 2-3 కాన్ఫరెన్స్ హాల్లు తగ్గించుకుంటూ వెళ్ళారు ఒకటి 90, 100 ఇంకోటి 50 ఆయన రూమ్లో కూడా చూసాం ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ మా వాళ్ళు ఏదో చెప్తున్నారు ఈ మార్బల్ కూడా మామూలుగా వేరే దేశాల నుంచి తెచ్చిన మార్బల్ అది ఇప్పుడేదో చెప్పారు ఆ పీసెస్ తెచ్చినప్పుడు అవన్నీ అటాచ్ చేయాలంటే వాట్ ఇస్ దట్ ఇంటర్లాకింగ్ కాదు ఏదో చెప్పాడు మా అలాంటి టెక్నాలజీ ఉపయోగించే పరిస్థితికి వచ్చారు అంటే మామూలుగా ఇవన్నీ ఇప్పుడు దీని పక్కన వేంగి బ్లాక్ ఈ 2-3 మాకు అర్థమైనాయి వేంగి బ్లాక్ ఎట్టొచ్చింది అర్థం కావడం పేరు కూడా అక్కడ సర్వెంట్స్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళందరి కోసం అదొక పెద్ద బ్లాక్ కట్టారు ఇప్పుడే మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు చూస్తే 100 KVA సబ్స్టేషన్ ఒకటి 200 టన్నులు ఏసీ సెంట్రల్ ఏసీ ఫ్యాన్లు కూడా చూశాను ఒకప్పుడు షాండ్లియర్ చూశాను ఈసారి ఫ్యాన్లు చూస్తున్నా ఫ్యాన్సీ ఫ్యాన్లు అదే మాదిరిగా ఎయిర్ కండిషన్ ఇవి కూడా చూస్తున్నాం అవి కూడా స్పెషల్గా కనపడుస్తున్నాయి ఎక్కడ నేను చూడలేదు ఇవన్నీ నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది చాలా దేశాలు తిరిగాను కానీ ఈ దొంగలకి ఇంత ఇన్నోవేషన్ ఎట్లొచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు ఇన్నోవేషన్ మంచి నీళ్లు మరుగా డబ్బులు ఖర్చు పెట్టారు వీళ్ళ సొంత డబ్బులు కాదు ఇది అన్ని రూల్స్ ని వైలేట్ చేశారు ఒకటి రెండు కాదు ఎన్జిటీని హైకోర్టుని కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ మభ్యపెట్టి వీళ్ళకు కావాల్సిన విధంగా వీళ్ళు కట్టుకునే పరిస్థితికి వచ్చారు అధికారులను బెదిరించి పనులు చేయించారు ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఎన్క్వైరీ చేస్తే ఎంతో మంది ఎగిరిపోయే పరిస్థితికి వస్తారు ఒక దుర్మార్గుడు ఒక కరుడు కట్టిన నేరస్తుని అందుకే అన్న ఆంధ్ర ఎస్కోబార్ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఎస్కోబార్ అంటే నాకేదో కోపం వచ్చి అనడం లేదు ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికొస్తారా లేదా అని చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఏ వ్యక్తికైనా కాస్తో కోస్తో భయం ఉంటుంది ఈరోజు మాట్లాడే మాటలు పేదలకు పెత్తందారులకి యుద్ధం అంటాడు పేదల పేరు చెప్పి ఇలాంటి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకుంటాడు ఏమాత్రం ఒక ప్రతి ఒక్కరికి ఒక మనసు అనేది ఉంటుంది మన మనసు చెప్తా ఉంటుంది మనం తప్పు చేస్తున్నాం తప్పు చేస్తున్నామని అయినా కూడా లెక్క లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి దీంట్లో కూడా నేను చూశాను మొత్తం డబ్బులు ఇచ్చిన విధానం అవన్నీ కూడా చూస్తే అవన్నీ మీకు ఎప్పటికప్పుడు ఇస్తాం కనీసం రోడ్లో గుంతలు పడితే 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ గుంతలను పూడ్చేవాళ్ళం ఒకటి రెండు ఇష్యూస్ కాదు ఇలాంటి కొన్ని వందల అంటే ప్రజాధనం అంటే వీళ్ళకు లెక్కలేనితనం వచ్చింది సర్వే రాళ్లు పొలాలు చుట్టూరు నాటించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బొమ్మేసుకోవడానికి కెన్ యూ ఇమాజిన్ దిస్ ఇలాంటి కోకొల్లలు చేశారు ఇష్టానుసారంగా చేశారు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు
మనం పురాణాల్లో రాజులను చూసాం, సత్యహరిచను చూసాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాజ్యాన్ని దులుకున్నారు. ఇతను చూస్తే ఈయన భోగ విలాసాల కోసరం ప్రజల ధనాన్ని ఉపయోగించి ఒక రాజా భవనాన్ని నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు, పెద్ద ప్యాలెస్ నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ ఒక వీడియో తీస్తాం, మొత్తం డీటెయిల్స్ అని ఇస్తాం, ప్రజా క్షేత్రంలో ప్రజలకు పెడతాం. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇక్కడికి అలో కూడా చేస్తాం, రెగ్యులేట్ చేస్తాం, అలో చేస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎలాంటి ఉల్లంఘనలు చేశారో కూడా పెడతాం. అదే సమయంలో దేని దేనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో కూడా పెడతాం. ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం సమూహం మనం చూస్తే దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది వైబల్ కాదు ఏదైనా, కానీ ప్లేస్ అని చూస్తే ఒక అరుదైన ప్లేస్. ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి అరుదైన ప్లేస్ పైన ఈయనకు కనబడింది. అందుకే మనం చూస్తే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏంటో నాకు అర్థం కాల. ఆయనకే కాదు ఇంకొక ఆఫీసు కట్టారు, నేను పేరు చెప్పను, గజపతి బ్లాక్. ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి కదా, ఒక పర్పస్ ఉండాలి కదా. ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడుగుతున్నా ఇక్కడ చెత్త చెత్త మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరినీ సమాధానం చెప్పమని. సిగ్గు బిడియం ప్రజల మీద, ప్రజలంటే కాస్తో కొస్తో భయం ఉంటే యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఒక దుర్మార్గుడు దుర్మార్గం చేస్తే పక్కనుండే వాళ్ళకి చెందదని కాదు, వీళ్ళకు కూడా చెందుతుంది. వాళ్ళ పార్టీ నాయకులు ఆన్సర్ చేయాలి, పార్టీ కార్యకర్తలు ఆన్సర్ చేయాలి, అందరూ ఆన్సర్ చేయాలి. ఇంత మునుపంతా ప్రజాధనాన్ని దోచుకుని ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుని ఇప్పుడు ప్రజాధనాన్ని అంటే విచ్చల విడతనం వచ్చింది, శాశ్వతంగా ఉంటామని ధీమా వచ్చింది. నాకైతే అర్థం కావడంలా, ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజలు మనల్ని ఆమోదించినంత వరకే మనం ఉంటాం. అది కూడా అర్థం కాకుండా శాశ్వతంగా ఉంటాను, విశాఖపట్నాన్ని మోసం చేయడానికి చేసే అరాచకాలు చేసి రాజధాని ఇక్కడ పెడుతున్నానని చెప్పి ఇలాంటి తప్పుడు పనులు చేశాడు. అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇతను పబ్బం కడుక్కునే పరిస్థితికి వచ్చాడు. అంటే వాళ్ళకు రాజధాని కడుతున్నానంటే మోసపోతారని, ఇక్కడ ఎన్ని కడితే క్షమిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ పెద్ద ఎత్తున ఓట్లు వేసిన ప్రాంతం విశాఖపట్నం. అది ఇక్కడ ప్రజలకుండే విజ్ఞత, వాళ్ళకుండే నీతి నిజాయితీ, వాస్తవాల్ని వాస్తవాలుగా గ్రహించారు, మంచిని మంచిగా చూశారు, చెడును ఖండించారు. అందుకే ఈ తీర్పు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రజా తీర్పు వచ్చింది. కానీ వాళ్ళు ఏ ఆలోచన అయితే మా మీద పెట్టుకున్నారో, ప్రజలు ఎలాంటి పరిపాలన ఇస్తాం, ఎలాంటి దుర్మార్గాన్ని ఏ విధంగా ఖండిస్తాం, ఇలాంటివన్నీ ఏ విధంగా సరిచేస్తామని చూసే పరిస్థితిలో ఉన్నారు. దానికే ఈరోజు మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ సమీక్షలకు వచ్చినప్పుడు నేను నేరుగా చూడాలని ఉద్దేశంతో చూశాను. చూసిన తర్వాత మాత్రం నేను ఊహించలేదు, నేను కళ్ళలో కూడా ఊహించలేదు ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు, తప్పుడు పనులు చేసి ఎదురుదాళ్లు చేస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అలాంటి సంఘటన ఇది, అందరినీ విస్మయానికి గురి చేసే సంఘటన. ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో చీకొట్టవలసిన సంఘటన.